Hi friends, welcome back to Telugu Vlogs. So, ivalla vlog entante mana makeup products lo main ga mana use chese ekkuva ante lipstick. So lipstick ni ee vidhanga find out cheskovali, ee vidhanga select cheskovali and use chesara appudu etuvanti precautions paatinchali anedi ivalla vlog lo chupistanu nenu. So first mana lipstick ni ee vidhanga find out cheskovali, ee vidhanga select cheskovali ane chuddam. అందరికీ ఒకే రకమైన లిప్స్టిక్స్ సెట్ అవ్వ అన్నమాట. ఒక్కొక్క స్కిన్ టోన్ వాళ్ళకి ఒక లిప్స్టిక్ అనేది సెట్ అవుతుంది. అండ్ సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో మెయిన్ ఏంటంటే మన రిస్ట్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని వెయిన్స్ లాంటివి కనిపిస్తే, కొన్ని నరాలు లాంటివి కనిపిస్తూ ఉంటే కనిపిస్తున్నాయా, వీటిని సిరలు అని అంటారనమాట. వీటిని బట్టి ఈ వెయిన్స్ బట్టి మన అండర్ టోన్ని అదే మనది ఏంటి, మనకి ఎటువంటి లిప్స్టిక్ సెట్ చేసుకోవాలి అనేది మనం కనుక్కోవచ్చు అనమాట. సో నాకు అనిపించేది ఏంటంటే నా దాన్ని బట్టి సమ్ టైమ్స్ నాది ఎక్కువ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, కొన్నిసార్లు బ్లూ కలర్లో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో నాకు గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ రెండు కనిపిస్తాయి. కానీ కొంతమందిలో ఎలా కనిపిస్తుంది అంటే గ్రీన్ బ్లూ కలర్ కనిపించింది అనుకోండి, ఫస్ట్ బ్లూ కలర్ కనిపిస్తే వాళ్ళది కూల్ అండర్ టోన్ అనమాట. సో ఇలా చెక్ చేయండి, కనిపిస్తే కొంతమందిలో గ్రీన్ కలర్ కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళది వామ్ అండర్ టోన్. సో కూల్ అండర్ టోన్ వాళ్ళు ఎటువంటి కలర్స్ తీసుకుంటే, లిప్స్టిక్స్ వేసుకుంటే బాగుంటుంది అనేది ఫస్ట్ చూద్దాం. కూల్ అండర్ టోన్ వాళ్ళు లైట్ పింక్, రోజీ పింక్, రోజ్ కలర్ పింక్, బేబీ పింక్స్ లాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ లైట్ బ్రౌన్ కలర్ కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ వామ్ అండర్ టోన్ వాళ్ళు ఉంటారు కదా, వామ్ అండర్ టోన్ వాళ్ళు ఏంటంటే రెడ్ కలర్స్ బాగుంటాయి వాళ్ళకి, ఆరెంజ్ కలర్ బాగుంటుంది అండ్ న్యూడ్ కలర్స్ కూడా బాగుంటాయి అన్నమాట. సో వామ్ అండర్ టోన్ అండ్ కూల్ అండర్ టోన్ రెండు ఉన్నాయనుకోండి, ఈ రెండు మిక్స్ చేసుకోవచ్చు. సో నాది ఏంటంటే కూల్ అండర్ టోన్ అండ్ వామ్ అండర్ టోన్. నా కూల్ అండర్ టోన్ ఎందుకంటున్నానంటే సమ్ టైమ్స్ నాది బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, సమ్ టైమ్స్ నాది గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. బ్లూ రెండు మిక్స్ అయి ఉంటే కంబైన్డ్ అండర్ టోన్ లేదా మిక్స్డ్ అండర్ టోన్ అంటారనమాట. సో నాది మిక్సర్ అనమాట. వేసుకుంటానంటే పింక్ కలర్ వేసుకోవచ్చు అండ్ రెడ్ కలర్ వేసుకోవచ్చు, బ్రౌన్ కలర్ వేసుకోవచ్చు, కానీ నీకు ప్రిఫర్ చేసేది పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ అంతే. అంతకుమించి నేను బయటకు వెళ్ళాను. సో ఈ విధంగా లిప్స్టిక్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, వరకు నాకు తెలిసిన అవగాహన బట్టి మీకు చెప్తున్నాను. అండ్ దానితోపాటు ఇంకొక విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనది ఏ అండర్ టోన్ అని. ఫస్ట్ కొన్నిసార్లు మనం ఎండలోకి వెళ్తాం కదా, ఎండలోకి వెళ్ళిన వెంటనే మన ఫేస్ అనేది బర్న్ అయిపోతూ ఉంటుంది వెంటనే. అలా బర్న్ అయిందనుకోండి, వెంటనే బర్న్ అయితే మనది కూల్ అన్నట్టు అనమాట, మనం ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే తట్టుకోలేమన్నమాట, సన్ బర్న్ అయిపోద్ది వెంటనే. సో అప్పుడు మనది కూల్ అన్నట్టు కింద వస్తుంది, అప్పుడు మనం ట్రై చేయొచ్చు పింక్ కలర్స్. మనం అలా వెళ్ళినా మనకి ఎటువంటి బర్నింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదనుకోండి, బర్నింగ్ సెన్సేషన్ ఇలాంటివి ఏమి రాలేదనుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదనుకోండి, మనది వామ్ అన్నట్టు అనమాట. సో మనం ట్రై చేయొచ్చు రెడ్ కలర్స్, బ్రౌన్ కలర్స్ అండ్ న్యూడ్ కలర్స్ అనమాట. సో ఈ విధంగా మన లిప్స్టిక్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను తీసుకున్నాను ఒక లిప్స్టిక్ అనమాట, లిక్విడ్లా ఉంటుంది. సో దాన్ని నా లిప్స్కి ఏ విధంగా వేస్తాను, సో ఇప్పుడు మనం చూద్దాం లిప్స్టిక్ వేసుకునేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ పాటిస్తే మనం వేసుకున్న లిప్స్టిక్ మనకు అందంగా కనిపిస్తుంది. డైలీ అయితే మనం అప్లై చేయం కదా ఇంట్లో, అంటే నార్మల్గా లిప్ బామ్తోనే సరిపెడుతూ ఉంటాం అనమాట. సో లిప్ బామ్ అనేది కంపల్సరీగా మన లిప్స్కి వేయాలన్నమాట. సో స్టార్టింగ్లో ఏంటంటే స్క్రబ్బింగ్ చేయాలి, అంటే షుగర్ హనీ లేకపోతే కాఫీ పౌడర్ హనీ రెండు మిక్స్ చేసుకొని ఒకసారి నెమ్మదిగా స్మూత్గా స్క్రబ్బింగ్ చేయాలి. అది కాకపోతే మన టూత్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్తో కూడా ఒకసారి స్క్రబ్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకోండి, డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ అయిపోయిన తర్వాత సో స్క్రబ్బింగ్ చేసిన తర్వాత లిప్ బామ్ వేయాలి. వేయడం వల్ల ఏంటంటే డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోద్ది కదా, స్మూత్ అవుతాయి. ఇదిగా లిప్స్టిక్ అండి, ఇది పాలిష్లా ఉంటుంది. సో దీన్ని ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మన లిప్స్టిక్ వేసేటప్పుడు నార్మల్గా అయినా లిప్ పెన్సిల్ ఉంటుంది కదా, దాంతో ఎండ్స్ నుంచి ఒకసారి డ్రా చేసుకుంటూ రావాలి లిప్ పెన్సిల్తో.
ఆ తర్వాత నార్మల్ లిప్స్టిక్స్ అయితే లిప్స్టిక్ చేసుకోవచ్చు. డ్రా చేసే ఈ విధంగా నేను డ్రా చేశాను కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎండ్కి వచ్చేయాలి, మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎండ్కి వచ్చేయాలి. అంతేగాని ఈ విధంగా అప్లై చేయొద్దు. అప్లై చేస్తే ఏమవుతుందంటే అది ప్యాచెస్ ప్యాచెస్గా వస్తాయి. అండ్ వేసిన వెంటనే అలా అనొద్దు, ఎందుకంటే అలా అన్నా అది డ్రై అవ్వదు కదా, సో ప్యాచెస్ వస్తుంది అన్నమాట. సో ఇటువంటి ప్రికాషన్స్ పాటించి లిప్స్టిక్స్ని వేసుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది. సో చూడండి నాది ఎలా ఉందో. ఎక్కడైనా అవుట్లైన్స్లో బయటకు వస్తే టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి, ఐ మీన్ తుడిచేయండి. సో లిప్స్టిక్ లిక్విడ్స్ అనేవి డ్రై అయిన తర్వాత చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మెయిన్లీ లిప్స్టిక్ని ఇష్టపడే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ఎలా ఫైండ్అవుట్ చేసుకోవాలి అండ్ ఇష్టపడినా ఫైండ్అవుట్ చేసుకోవడం తెలియని వాళ్ళకి ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ లాంటిది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ప్రతిరోజు నేను అప్లోడ్ చేసిన బ్లాగ్స్ అన్నీ మిమ్మల్ని చేరుతూ ఉంటాయి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేసిన తర్వాత మీ స్కిన్ టోన్ ఏంటి, ఐ మీన్ మీ లిప్స్టిక్ మీకు ఎటువంటి లిప్స్టిక్ సూట్ అవుతుంది దీన్ని బట్టి అనేది కూడా కామెంట్ చేయండి. ఈ రిలేటివ్స్కి యూస్ఫుల్ అవుతే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.